ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఈ నెల 8న అమిత్ షా, 10న నడ్డా ఏపీకి వస్తున్నారు. 8న విశాఖలో హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, సంతోష్, హోంమంత్రి అమిత్ షా పర్యటన కరేడారింది. ఈ నెల 8న ఆయన విశాఖలో ఒక భారీ బహిరంగ సభను అడ్రస్ చేయబోతున్నారు. ఇందుకోసం అవసరమైన గ్రౌండ్స్ ను వెతకే పనిలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పార్టీ నాయకత్వం ఉంది. ప్రధానంగా మనం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ తో పాటుగా ఆల్వార్ దాస్ గ్రౌండ్, అలాగే రైల్వే గ్రౌండ్స్ ను కూడా ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే పరిశీలిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో ఆ గ్రౌండ్ కు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా 100,000 మందిని టార్గెట్ గా పెట్టుకుని ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ అంచనా వేస్తోంది. దానికి ఎక్కువ పట్టున్న, అంటే పార్టీకి సంబంధించినంత వరకు ఎక్కువగా పట్టున్నట్టుగా భావిస్తున్న విశాఖలో అయితే అది సాధ్యమవుతుంది. గతంలో మోడీ కావచ్చు, లేకపోతే అమిత్ షాకి సంబంధించిన రోడ్ షోలన్నీ కూడా సూపర్ సక్సెస్ అయినాయి. వేలాదిగా ప్రజలు వచ్చారు. వీరితో పాటుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా ఉత్తరాది నుంచి వచ్చే పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, లేకపోతే ఉత్తరాది ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి వాళ్ళందరి ద్వారా ఈ సభను సక్సెస్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. ప్రస్తుతానికి ఆల్వార్దాస్ గ్రౌండ్స్ లో పార్టీ నాయకత్వం ఉంది. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీతో పాటు రైల్వే గ్రౌండ్స్ కూడా చూస్తున్నారు. రేపు ఉదయం విశాఖలో ఒక కీలకమైన సమావేశం జరగబోతోంది. కోర్ కమిటీ భేటీ అయ్యే అవకాశం ఉంది. దీనికి జీవీఎల్తో పాటుగా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా వస్తున్నారు. వారంతా కలిసి కూర్చున్న తర్వాత సభకు సంబంధించి, అంటే అమిత్ షా పర్యటన సభకు సంబంధించినంత వరకు కూడా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగానే ఆ వేదికలను ముందుగానే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటున్నారు. రేపు మీటింగ్లో, అంటే ఏదైతే కోర్ కమిటీ సమావేశం ఉందో కోర్ కమిటీ సమావేశంలో పూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మోడీ 9 ఏళ్ల పాలనను ప్రజల ముందుకు తీసుకెళ్ళడం, అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి చోట చాలా ఎక్కువ మేలు ఈ ప్రాంతానికి చేకూర్చామని ప్రభుత్వం చెప్పుకోబోతుంది. విశాఖపట్నం రైల్వే జోన్ కావచ్చు, లేకపోతే ఇటీవల భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన కావచ్చు, ఇతర అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నామని పదే పదే భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్న తరుణంలో ఈ 9 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన మేలును చెప్పుకోవడానికి విశాఖపట్నంలోనూ, అలాగే తిరుపతిలో కూడా ఒక భారీ బహిరంగ సభలను భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తోంది. ఇందుకు అమిత్ షాతో పాటుగా నడ్డా కూడా రావడం, ఇది రాజకీయంగా కూడా చాలా కీలకమైన అంశంగానే భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, త్వరలో ఎన్నికల వ్యవహారాలు ఎన్ని ఉన్న తరుణంలో ఆ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం వచ్చి ఒక భారీ బహిరంగ సభను అడ్రస్ చేయడం అనేది చాలా కీలకమైన అంశంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ఏదేమైనా ఈ నెల 8న జరిగే అమిత్ షా బహిరంగ సభకు మాత్రం పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని, అలాగే నాయకత్వానికి రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా ఇక్కడ వచ్చి ఆ సభను మరింత విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ కూడా నిమగ్నమై ఉన్నారు. రేపు కోర్ కమిటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. సంతోష్. రైట్ రవిచంద్ర.